వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఎలాంటి భావోద్వేగాలను వ్యక్తపరచకుండా జీవనం సాగించే మనిషిని చూడటం దాదాపు అసాధ్యం ప్రస్తుత కాలంలో యువత తమలో వ్యక్తమయ్యే భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నారు ఫలితంగా క్షణికాల్లో తప్పుదారి పడుతున్నారు అత్యంత తీవ్ర నిర్ణయాలను అలవోకగా తీసుకుంటున్నారు భావోద్వేగాలపై అవగాహన పెరిగితేనే వాటిని నియంత్రించుకునే శక్తి సమకూరుతుంది అప్పుడే అది మనుషుల్ని గతి తప్పకుండా ముందుకు నడిపిస్తోంది కోపం అసహ్యం భయం ఆనందం బాధ ఆశ్చర్యం తటస్థ వైఖరి మనస్తత్వ శాస్త్రం ప్రకారం మనుషుల్లోని భావోద్వేగాలు రకరకాల పరిస్థితులు కోరికలు ఇతరులతో నేర్పే సంబంధాల కారణంగా పలు రకాల భావోద్వేగాలు వ్యక్తం కావడం అనివార్యం ఇప్పటి యువతరంలో పోలిస్తే వెనకటి తరాల వారికే అన్ని రకాల భావోద్వేగాలను అనుభవించేందుకు వాటి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేది ప్రస్తుత తరం యువత తమకు బాగా నచ్చిన సౌకర్యంగా ఉండే అంశాలకే చేరువ కావడం నచ్చిన మనుషులతోటే గడపడం వంటి అలవాట్ల కారణంగా వారికి అన్ని రకాల భావోద్వేగాలు అనుభవంలోకి రావడం లేదు వాటి పట్ల సంపూర్ణ అవగాహన కూడా ఏర్పడటం లేదు తమకు బాగా నచ్చిన తాము ఇష్టపడే అంశాలు పరిస్థితులు మనుషులతో గడిపేందుకు పరిమితమవుతున్నారు జీవితంలో ప్రతి విషయంలోనూ తమకు నచ్చిన అంశాల చుట్టూనే పరిభ్రమిస్తున్నారు నచ్చని పరిస్థితులకు దూరంగా ఉండిపోతున్నారు ఫలితంగా కొన్ని రకాల భావోద్వేగాల పట్ల పూర్తి అవగాహన ఉండటం లేదు వాటిని వ్యక్తిగత జీవితంలో అనుభవించే ఎదుర్కొనే అవకాశం కొరవడుతుంది ఫలితంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడడం కష్టమవుతుంది సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించి చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి ఉపాధి అధిక సంపాదన మెరుగైన జీవితం పిల్లల భవిష్యత్తు వంటి అవసరాలు కారణాలతో పల్లెటూళ్ళ నుంచి కుటుంబాలు పట్టణాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోతుండటం పెరిగిపోయింది ఇక మరోవైపు విద్య ఉద్యోగాల్లో నెలకొన్న విపరీతమైన పోటీతత్వం వల్ల ఇతరులతో తాము మనసులోని మాటలు పంచుకునే అవకాశం సమయం ఉండకపోవడంతో మనుషులు మానసికంగా ఏకాకులుగా మారిపోతున్నారు ఇక ముఖ్యంగా కోవిడ్ తర్వాత విద్యాలయాలకు వెళ్లిన విద్యార్థులు ఆందోళన ఒంటరితనం భావన భయం గందరగోళం వంటి సమస్యలతో బాధపడుతున్నారని యునిసెఫ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది